हेलो एवरीवन, वेलकम टू संगवीज किचन। संगवीज किचन लो ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి మొక్కజొన్న లడ్డూలు। చాలా మంచి హెల్తీ రెసిపీ అండి। మొక్కజొన్న బెల్లం ని రెండింటిని కలిపి లడ్డూలను చేసామండి। చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు। 5 మినిట్స్ లో మనం ఈ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు అండి। మరి ఈ వీడియోలోకి వెళ్లి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం। ముందుగా దీని కోసం పాన్ లో 1 కప్పు మొక్కజొన్నల్ని వేసుకొని लो फ्लेम लो लाइट गा कलर मारे अंतर की फ्राई चेसुकोवालंडी। इवी पॉपकॉर्न की वाड़े मొక్కజొన్నలు కాదండి। मन की लड्डू చేసుకోవడానికి మొక్కజొన్నలు కావాలంటే सूपर मार्केट्स लो దొరుకుతాయండి। వీటిని లో ఫ్లేమ్ మీద ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి। ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి। 3-4 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లనివ్వండి। ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి। నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి। ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। దీంట్లోకి ఒక కప్పు తురుముకున్న బెల్లాన్ని వేసుకోండి। అలానే దీంట్లోకి కొన్ని వాటర్ ని యాడ్ చేసుకోండి। వాటర్ ని చాలా తక్కువగా వేసుకోండి। వాటర్ ని చూసుకొని యాడ్ చేసుకోండి। దీంట్లోకి ఎక్కువగా వాటర్ పడవండి। ఇలా వాటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం మొక్కజొన్న పిండి వాటర్ లో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి। చూడండి, మనం చపాతీ పిండికి ఎలా అయితే ముద్ద చేసుకుంటామో అలా ముద్దను చేసుకోవాలండి। ఇలా కలుపుకున్న తర్వాత మనకి లడ్డూలు ఏ సైజ్ లో కావాలనుకుంటామో ఆ సైజ్ లో పిండిని తీసుకొని రౌండ్ గా బాల్ లాగా చేసుకోండి। అంతేనండి, మొక్కజొన్న లడ్డూలు రెడీ అయిపోయాయి। చూసారు కదండి ఎంత సింపుల్ గా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చో। టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। బెల్లంతో చేసాం కాబట్టి హెల్తీ కూడా। మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి। మీకు ఈ రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।